फोर्थ क्लास इंग्लिश न्यू टेक्स्ट बुक्स नुंची सेवेंथ यूनिट बीरबल कैच द थीफ लेसन नुंची मनम ग्रामर तेलुसुकुंदाम। एक्टिविटी 8 रीड द फॉलोइंग सेंटेंसेस एंड ऑब्जर्व द अंडरलाइन पार्ट्स। फर्स्ट पॉइंट, व्हेन द मर्चेंट वाज स्लीपिंग समवन एंटर हिज रूम क्वाइटली। हियर द अंडरलाइन पार्ट ऑफ द सेंटेंस was sleeping denotes an action that continued in the past. This is known as the past continuous tense. ఇక్కడ అండర్లైన్ చేసిన సెంటెన్స్ లో అండర్లైన్ చేసిన పదం was sleeping అనేది అనే యాక్షన్ వచ్చేసి పాస్ట్ లో జరుగుతూ ఉంది అంటే గతంలో జరుగుతూ ఉంది అనే దాన్ని తెలియజేస్తుంది. ఇలాంటి సెంటెన్సెస్ ని వచ్చేసి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అని అంటారు అంటే గతంలో జరుగుతూ ఉండేది అనే అర్థాన్ని తెలియజేస్తాయి. ఇది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ద పర్సనల్ ప్రొనౌన్ ఐ అండ్ ఆల్ సింగులర్ ఫామ్స్ టేక్ వాజ్ ప్లస్ వర్బ్ ఇంగ్ ఫామ్ అండ్ ఆల్ ఫ్లూరల్ ఫామ్స్ టేక్ వర్బ్ ప్లస్ వర్బ్ ఇంగ్ ఫామ్. ఇక్కడ పర్సనల్ ప్రొనౌన్లో ఉండేటువంటి ప్రొనౌన్స్ వచ్చేసి సింగులర్ ఫామ్లో ఉన్నటువంటి హెల్పింగ్ వర్బ్ వాజ్ను కలిగి ఉంటాయి మరియు వర్బ్ అనేది ఇంగు ఫామ్లో ఉంటుంది మరియు ఫ్లూరల్ ఫామ్లో ఉన్న ప్రొనౌన్స్ అనేవి హెల్పింగ్ వర్బ్ వర్ని ప్లస్ వర్బ్ ఇంగు ఫామ్ని కలిగి ఉంటాయి. దీని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ దే అనే ప్రొనౌన్ వస్తే వర్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది. వర్ రీడింగ్ వర్బ్ అనే థింగ్ ఫామ్ రీడింగ్ ఏ బుక్. ఇక్కడ వర్ అనేది హెల్పింగ్ వర్బ్ దే అనేది ప్రొనౌన్ ఆర్ సబ్జెక్ట్ ఇక్కడ రీడింగ్ అనేది వర్బ్ ఇది ఇంగు ఫామ్లో ఉంది ఇది ఫ్లూరల్ ఫామ్లో. సింగులర్ ఫామ్లో అయితే ఐ వాజ్ రైటింగ్ ఏ స్టోరీ. ఇక్కడ ఐ అనేది సబ్జెక్ట్ వాజ్ అనేది హెల్పింగ్ వర్బ్ రైటింగ్ అనేది వర్బ్ ఇక్కడ వర్బ్ అనేది ఇంగు ఫామ్లో ఉంది ఇక్కడ సింగులర్ ఫామ్లో వచ్చింది కాబట్టి ఐ అనేది ఇక్కడ హెల్పింగ్ వర్బ్ అనేది కూడా సింగులర్ ఫామ్లో ఉంది అంటే వాజ్ అనేది ఉంది. ఇక్కడ ఇచ్చింది అదే ద పర్సనల్ ప్రొనౌన్ ఐ అండ్ ఆల్ సింగులర్ ఫామ్స్ టేక్ వాజ్ ప్లస్ వర్బ్ ఇంగ్ ఫామ్ అండ్ ఆల్ ఫ్లూరల్ ఫామ్స్ టేక్ వర్ ప్లస్ వర్బ్ ఇంగ్ ఫామ్. నెక్స్ట్ వచ్చేసి Now look at the following examples of the use of the past continuous tense. They were eating in the restaurant when I met them. ఇక్కడ వచ్చేసి దే అనే ఫ్లూరల్ ఫామ్ వచ్చింది దీనికి వర్ అనే హెల్పింగ్ వర్బ్ ఫ్లూరల్ వచ్చింది. నెక్స్ట్ ద చిల్డ్రన్ వర్ ప్లేయింగ్ ఇన్ ద ప్లే గ్రౌండ్ వెన్ ఇట్ రైన్ లాస్ట్ ఈవినింగ్. ఇక్కడ ద చిల్డ్రన్ అనేది ఫ్లూరల్ ఫామ్ ఇక్కడ వచ్చేసి వర్ అనేది ఫ్లూరల్ ఫామ్. విమల వాజ్ వాచింగ్ టీవీ వెన్ సమ్వన్ నాక్డ్ ద డోర్ నాక్డ్ ఎట్ ద డోర్ విమల అనేది సింగులర్ ఫామ్లో ఉంది ఇక్కడ వాజ్ అనేది కూడా సింగులర్ ఫామ్. నెక్స్ట్ వచ్చేసి గీతాస్ ఫాదర్ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ వైల్ హీ వాజ్ క్రాసింగ్ ద రోడ్ ఇక్కడ హీ అనేది సింగులర్ ఫామ్ ఇక్కడ వాజ్ అనేది కూడా సింగులర్ ఫామ్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఐ కట్ మై ఫింగర్ వైల్ ఐ వాజ్ కటింగ్ వెజిటేబుల్స్ ఐ అనేది సింగులర్ ఫామ్ వాజ్ అనేది కూడా సింగులర్ ఫామ్లో ఉంది. రీడ్ ద ఫాలోవింగ్ పేరాగ్రాఫ్ అండ్ అండర్లైన్ ద వర్బ్స్ విచ్ ఆర్ ఇన్ ద పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. క్రింద ఇచ్చిన పేరాగ్రాఫ్లో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉన్న వర్బ్ని అండర్లైన్ చేయాలి. ఇక్కడ వచ్చేసి వెన్ ఐ ఎంటర్డ్ మై క్లాస్ రూమ్ ఎస్టర్డే అవర్ టీచర్ వాజ్ నాట్ దేర్ మై ఫ్రెండ్స్
Ram and Ravi were making paper boats. Janaki and Kavita were drawing pictures. Ashok and Gopi were talking to each other. Madhu was reading a book. Sheila was writing notes. ఇక్కడ వచ్చేసి పాస్ట్ కంటిన్యూస్లో ఉన్న వర్బ్ వచ్చేసి వర్ మేకింగ్. నెక్స్ట్ వచ్చేసి వర్ డ్రాయింగ్. నెక్స్ట్ వర్ టాకింగ్, వాజ్ రీడింగ్, వాజ్ రైటింగ్. ఇక్కడ షీలా వాజ్ రైటింగ్ నోట్స్. షీలా అనేది సింగులర్ ఫామ్లో ఉంది సబ్జెక్టు కాబట్టి ఇక్కడ వచ్చేసి హెల్పింగ్ వర్బ్ వాజ్ అనేది సింగులర్ ఫామ్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి గోపి వర్ అశోక్ అండ్ గోపి వర్ టాకింగ్ టు ఈచ్ అదర్. ఇక్కడ సబ్జెక్ట్ అనేది ఫ్లూరల్ ఫామ్లో ఉంది. అశోక్ గోపి ఫ్లూరల్ ఫామ్ కాబట్టి వర్ అనేది కూడా ఫ్లూరల్ ఫామ్లో ఉంది. అలాగే మధు వాజ్ రీడింగ్ ఎ బుక్. మధు అనేది సింగులర్ ఫామ్లో ఉన్న సబ్జెక్ట్ కాబట్టి వాజ్ అనేది కూడా సింగులర్ ఫామ్లో ఉంది. నెక్స్ట్ జానకి అండ్ కవిత వర్ డ్రాయింగ్ ఏ పిక్చర్. ఇక్కడ జానకి అండ్ కవిత అనేవి ఫ్లూరల్ ఫామ్లో ఉన్నాయి కాబట్టి వర్ అనేది హెల్పింగ్ వర్బ్ కూడా ఫ్లూరల్ ఫామ్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి నౌ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యూజింగ్ ద వర్బ్స్ గివెన్ ఇన్ ద బ్రాకెట్స్. శారద డాస్ ఆన్ ఎగ్జామినేషన్ వెన్ హర్ మదర్ విజిటెడ్ హర్ రూమ్. శారద అనేది వచ్చేసి సింగులర్లో ఉంది కాబట్టి వాజ్ వాజ్ రైటింగ్. నెక్స్ట్ వచ్చేసి రంగా ఫెయిల్ డౌన్ వైల్ డాష్ ఎ రేస్. రంగా కూడా సింగులర్ ఫామ్ కాబట్టి వాజ్ రన్నింగ్. మమత డాస్ ఏ స్టోరీ వెన్ జాకోబ్ కేమ్ టు మీట్ హర్ వాజ్ రీడింగ్. ఇది కూడా వర్బ్. మమత అనేది సింగులర్ ఫామ్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి ద చిల్డ్రన్ డాస్ ఏ లౌడ్ నాయిస్ వెన్ ద టీచర్ కేమ్ ఇన్. వర్బ్ వచ్చేసి మేక్. ఇక్కడ చిల్డ్రన్ వచ్చేసి ఫ్లూరల్ ఫామ్ కాబట్టి వర్ మేకింగ్ ఏ లౌడ్ నాయిస్. నెక్స్ట్ వచ్చేసి రజియా డాస్ వెన్ ద హెడ్ మాస్టర్ ఎంటర్ ద క్లాస్ రూమ్. ఇక్కడ రజియా సింగులర్ కాబట్టి వాజ్ డాన్సింగ్. యాక్టివిటీ 9. రీడ్ ద ఫాలోవింగ్ సెంటెన్సెస్ అండ్ లుక్ ఎట్ ద అండర్లైన్ వర్డ్స్. హీ ఈజ్ ద థీఫ్. ఇక్కడ హీ అనేదానికి ఈజ్ అనేదానికి అండర్లైన్ చేయబడి ఉంది. వీఆర్ ద థీవ్స్ వీకి ఆర్కి అండర్లైన్ చేయబడి ఉంది. ఇన్ సెంటెన్స్ 1 ద సబ్జెక్ట్ హీ అండ్ ద వర్బ్ ఈజ్ ఆర్ బోత్ సింగులర్ ఇన్ ఫామ్. ఇక్కడ సెంటెన్స్ 1లో వచ్చేసి సబ్జెక్ట్ హీ అనేదానికి మరియు వర్బ్ ఈజ్ అనేవి రెండు వచ్చేసి సింగులర్ ఫామ్లో ఉన్నాయి. This means a singular verb has a singular subject. దీని యొక్క అర్థం సింగులర్ వర్బ్లో ఉండేది సింగులర్ సబ్జెక్ట్ని కలిగి ఉంటుంది. అనగా సింగులర్ సబ్జెక్ట్ అనేది సింగులర్ వర్బ్ని కలిగి ఉంటుంది. This is called agreement between the subject and verb. దీనినే మనం సబ్జెక్ట్ మరియు వర్బ్ మధ్య ఒప్పందం అని పిలుస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఇన్ సెంటెన్స్ 2 ద సబ్జెక్ట్ వీ అండ్ ద వర్బ్ ఆర్ బోత్ ఫ్లూరల్ ఇన్ ఫామ్స్. సెంటెన్స్ 2లో వచ్చేసి సబ్జెక్ట్ వీ అనేది వర్బ్ ఆర్ని కలిగి ఉంది. ఈ రెండు అనేవి ఫ్లూరల్ ఫామ్లో ఉన్నాయి. దిస్ మీన్స్ ఏ ఫ్లూరల్ వర్బ్ హ్యాజ్ ఏ ఫ్లూరల్ సబ్జెక్ట్. దీని యొక్క అర్థం ఫ్లూరల్ సబ్జెక్ట్ అనేది ఫ్లూరల్ వర్బ్ని కలిగి ఉంటుంది. ఇన్ దిస్ సెంటెన్స్ ఆల్సో యూ కెన్ సీ ద అగ్రిమెంట్ బిట్వీన్ ద సబ్జెక్ట్ అండ్ ద వర్బ్.
ఈ సెంటెన్స్లో కూడా మనం సబ్జెక్ట్ మరియు వర్బ్ మధ్య ఉన్నటువంటి ఒప్పందాన్ని చూసాం. అంటే సబ్జెక్ట్ మరియు వర్బ్ మధ్య ఉన్న ఒప్పందం. హియర్ ఆర్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. ద సబ్జెక్ట్ ఈజ్ ఇన్ బోల్డ్ అండ్ ద వర్బ్ ఈజ్ అండర్లైన్. ఇక్కడ మరికొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ గురించి. ఇక్కడ సబ్జెక్ట్ అనేది పెద్ద అక్షరాలతో ఉంది, వర్బ్ అనేది అండర్లైన్ చేయబడి ఉంది. జాన్ ఈజ్ గోయింగ్ టు స్కూల్. జాన్ అనేది ఇక్కడ సబ్జెక్టు, ఈజ్ అనేది వచ్చేసి హెల్పింగ్ వర్బ్. ఇక్కడ జాన్ అనేది సింగులర్లో ఉంది కాబట్టి హెల్పింగ్ వర్బ్ కూడా సింగులర్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి ద ప్లేయర్స్ ఆర్ గోయింగ్ టు ప్లే గ్రౌండ్. ప్లేయర్స్ అనేది ఫ్లూరల్ ఫామ్లో ఉంది కాబట్టి ఆర్ అనేది కూడా ఫ్లూరల్ ఫామ్లో ఉంది. ద చిల్డ్రన్ ఆర్ లిజనింగ్ టు స్టోరీస్. ద చిల్డ్రన్ అనేది ఫ్లూరల్ ఫామ్ కాబట్టి ఆర్ అనేది కూడా ఫ్లూరల్ ఫామ్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి స్టీపెన్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సింగర్ ఇన్ మై క్లాస్. స్టీపెన్ సింగులర్ ఈజ్ ఆల్సో సింగులర్ ఫామ్. ద క్రౌ ఈజ్ ఫ్లయింగ్ హై. ద క్రౌ అనేది సింగులర్ ఫామ్లో ఉంది కాబట్టి హెల్పింగ్ వర్బ్ అనేది కూడా సింగులర్ ఫామ్లో ఉంది. మై అంకుల్ హ్యాస్ బాట్ ఏ కార్. మై అంకుల్ అనే సబ్జెక్ట్ వచ్చేది సింగులర్ ఫామ్లో ఉంది కాబట్టి హ్యాస్ అనేది కూడా సింగులర్ ఫామ్లో ఉంది. దే హ్యావ్ సోల్డ్ దేర్ బంగ్లా. దే అనేది ఫ్లూరల్ ఫామ్ కాబట్టి హ్యావ్ అనేది కూడా ఫ్లూరల్ ఫామ్లో ఉంది హెల్పింగ్ వర్బ్. రాజేష్ వాజ్ ఏ బిలియనియర్. రాజేష్ అనేది వచ్చేసి సింగులర్ ఫామ్లో ఉన్న సబ్జెక్ట్ కాబట్టి వాజ్ అనే వర్బ్ కూడా సింగులర్ ఫామ్లో ఉంది. నెక్స్ట్ యు ఆర్ వెరీ నాటీ ఇన్ చైల్డ్హుడ్. యు అనేది ఫ్లూరల్ ఫామ్ కాబట్టి వర్బ్ అనేది కూడా ఫ్లూరల్ ఫామ్లో ఉంది. హీస్ టీత్ ఆర్ షైనింగ్. హీస్ టీత్ అనేది ఫ్లూరల్ ఫామ్లో ఉంది కాబట్టి ఆర్ అనే వర్బ్ కూడా ఫ్లూరల్ ఫామ్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి లుక్ ఎట్ ద సింగులర్ అండ్ ఫ్లూరల్ వర్బ్స్ ఫార్మ్స్ ఇన్ ద టేబుల్ గివెన్. సింగులర్ అండ్ ఫ్లూరల్ వర్బ్స్. సింగులర్ వచ్చేసి యామ్. యామ్కి ఫ్లూరల్ వచ్చేసి ఆర్. నెక్స్ట్ ఈజ్. ఈజ్కి ఫ్లూరల్ వచ్చేసి ఆర్. వాజ్కి వర్. హ్యాస్కి హ్యావ్.